ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో నిర్మించిన అంతర్జాతీయ ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ సెంటర్ ని ప్రధాని మోదీ రేపు జాతికి అంకితం చేయనున్నారు. దేశంలో సమావేశాలు కాన్ఫరెన్స్లు ఎగ్జిబిషన్లు నిర్వహించడానికి ఢిల్లీ ప్రగతి మైదాన్లో ఈ ఐఐసి కాంప్లెక్స్ ని అత్యాధునిక ప్రణాళికలతో నిర్మించారు. సుమారు 2700 కోట్ల రూపాయల వ్యయంతో జాతీయ ప్రాజెక్ట్ గా ఈ కాంప్లెక్స్ ని అభివృద్ధి చేశారు. సుమారు 123 ఎకరాల క్యాంపస్ విస్తీర్ణంలో సమావేశాలు ప్రదర్శనల గమ్యస్థానంగా అభివృద్ధి చేశామని కేంద్రం చెబుతోంది. ఈ కాంప్లెక్స్ లో ప్లీనరీ హాల్లో ఒకేసారి 7000 మంది కూర్చునే సామర్థ్యంతో నిర్మించారు. ఇది ఆస్ట్రేలియాలో ప్రసిద్ధ సిడ్నీ ఒపెరా హౌస్ సీటింగ్ సామర్థ్యం కంటే ఎక్కువని అధికారులు వివరించారు. ఎంపీ థియేటర్లో 3000 మంది కూర్చునే సామర్థ్యంతో నిర్మించారు.